ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష్శాస్త్రమును మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణి జన్హుకన్యా ప్రవాహవత్. ఓం అరుణాకరుణాతకరంగితాక్షి ద్రుతపాశాంకుశపుష్పవానచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవాని. ఓం శ్రీమాత్రే నమః. డెవోషనల్ ట్రీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. 30వ శ్లోకంలో మనం ఇవాళ ఏ మంత్రాన్ని కనుక జపించుకున్నట్లయితే ఎటువంటి శుభ ఫలితాలు వస్తాయి అనే విషయంలో ఇవాళ శ్లోకం కనుక తీసుకున్నట్లయితే, ఓం స్తనభార దళన్ మధ్య పట్టబంధవలిత్రయ నమః లాస్ట్లో కలుపుకోండి. అంటే స్తనభార దళన్ మధ్య పట్టబంధవలిత్రయ అంటే దీని యొక్క అర్థం ఏమిటి అంటే, అమ్మవారి యొక్క స్తనముల యొక్క బరువు చేత తన యొక్క నడుముకి ఒక కట్టు కట్టినట్టుగా ఉందట. ఆ కట్టు కట్టినట్టున్నటువంటి ఆ కట్టుకి మూడు గీతలు పడ్డాయట తన కటి ప్రదేశంలో. అంటే ఆ వక్షస్థలం యొక్క బరువుకి మూడు గీతలు పడ్డం ఏంటండి, దీన్ని తలుచుకోవడం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు ఎలా కలుగుతుంది ఏమిటి అని చెప్పి చూసినట్లయితే, ఇక్కడ చూడండి, ఎవరికైనా సరే కొన్ని లక్షణాలు ఉంటాయి, సాముద్రిక లక్షణాలు. ఆ సాముద్రిక లక్షణాల్లో లలాటేచ అంటే పైన లలాటం పైన కానీ గొంతు మీద అంటే ఇక్కడ కంఠ ప్రదేశంలో కానీ పొట్ట ప్రదేశంలో కానీ మూడు మూడు గీతలు ఉంటాయి. అవి సౌభాగ్య లక్షణములుగాను అలాగే సాముద్రికం చాలా లక్షణమైనటువంటి సాముద్రిక లక్షణంగా చెప్తారు. అలాంటి లక్షణాలు ఉన్నటువంటి వారు ఎవరెవరు ఉన్నారు అంటే, ఒకటి సీతామహాలక్ష్మి, అదేవిధంగా మన లలిత అమ్మవారు. అదేవిధంగా సర్వసాముద్రిక లక్షణాలు ఉన్నటువంటి వారు ఎవరున్నారు అంటే, మనకి ఒకరు రామచంద్రుల వారు, ఇంకొకటి కృష్ణుడు. అంతేగాని ఇప్పటివరకు ఎవడు కూడా సర్వసాముద్రిక లక్షణాలు ఉన్నటువంటి వారు లేరు. మరి పొట్ట మీద ఉన్నటువంటి అమ్మవారికి ఏదైతే కటి ప్రదేశంలో ఉందో మూడు గీతలు స్తనభార ధనన్ మధ్య పట్టబంధవలిత్రయ అనేటువంటి శ్లోకంలో ఆ యొక్క బరువు చేత ఆ బరువుకి నడుము వంగిపోతుంటే కట్టు కట్టినట్టుగా మూడు గీతలు ఉన్నాయా అని చెప్పి దాని యొక్క ఆ యొక్క భావన ఆ శ్లోకం యొక్క ఇది. మరి ఇది తలుచుకోవడం ద్వారా మనకి ఏమి సిద్ధిస్తుంది అని చెప్పి చూసినట్లయితే, మనకి ఆ యొక్క భాగంలో మణిపుర చక్రం ఉంటుంది. సహజంగా మనకి మొత్తం షట్చక్రాల్లో తీసుకున్నట్లయితే మూలాధార, స్వాధిష్టాన, మణిపుర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞాచక్రాలు పైన సహస్ర చక్రం. అమ్మవారు విశ్వ విగ్రహ కావున మంత్ర విగ్రహ కాబట్టి అమ్మవారి యొక్క మంత్రాన్ని కనుక మనం జపించుకుంటూ ఈ యొక్క మంత్రాన్ని కనుక జపించుకున్నట్లయితే మణిపుర చక్రము వాళ్ళకి యాక్టివేషన్ అవుతుంది అని చెప్పాలంటే. అయితే మరి అదేంటంటే అసలు చక్ర యాక్టివేషన్ చేయొచ్చా, చక్ర యాక్టివేషన్ చేయడం వల్ల ఇబ్బందులు వస్తాయంటారు కదా కొంతమంది అంటే, ఒకటే గుర్తుపెట్టుకోండి, చాలామంది తెలియక ఏం చేస్తారంటే వారు దేవతా అనుగ్రహంతో లేకపోతే దేవతా ఆధారంతో అంటే దేవతా సంబంధంగా చక్రాలు యాక్టివేషన్ అయితే ఎక్కడా ఇబ్బంది రాదు ఎవరికి కూడా. అలా కాకుండా కొంతమంది ఏవేవో టెక్నిక్స్తోని పిచ్చి పిచ్చి టెక్నిక్స్తోని ఎవరో ఏదో యాక్టివేషన్ చేస్తానన్నప్పుడు చేస్తే ఏమవుతుందంటే, మీలో కనుక స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికత కనుక సరిగ్గా లేదనుకోండి, ఆధ్యాత్మిక లేకుండా కనుక మనం చేసినట్లయితే అంటే కంప్లీట్ స్పిరిచువాలిటీలో లేకుండా కనుక చక్రాలు కనుక యాక్టివేషన్ అయినట్లయితే అది ఇన్బ్యాలెన్స్ అవుతుంది. మరి ఇది చేసుకున్నంత మాత్రం చక్ర యాక్టివేషన్ అయిపోతుందా అంటే అలా కాదు. ఇక్కడ ఏమవుతుందంటే, ఒకటి ఎప్పుడైతే ఈ మంత్రాన్ని జపిస్తూ ఉంటామో మనం ఆ మంత్రంలో ఉన్న అర్థం ఏమిటి, సాముద్రిక లక్షణం ఆ మూడు గీతలు ఉన్నాయంటే అంటే అమ్మవారికి ఉన్నటువంటి లక్షణమైన సాముద్రిక లక్షణాన్ని మనం తలుచుకుంటున్నామంటే మనకి కూడా ఏమవుతుందంటే ఎన్నో జన్మలు చేసినటువంటి పాపం తొలగిపోవడము. సాముద్రిక లక్షణాలు అసలు ఎప్పుడు వస్తాయి, ఏర్పడతాయి మనకి, ఎంతో జన్మల పుణ్యం ఉంటేనే వాళ్ళు చక్కగా అనుభవించేటువంటి యోగం ఉన్నప్పుడు సాముద్రిక లక్షణాలు ఉంటాయి వారికి. ఆ రకంగా ఏంటంటే ఆ యొక్క లక్షణాన్ని మనం తలుచుకోవడం ద్వారా మనకి కూడా ఎన్నో యోగాలు, ఎంతో గొప్ప యోగాలు మన జాతక చక్రంలో ఉన్నటువంటి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరైనా సరే మొదట్లో ఓము లాస్ట్లో నమః కలుపుకొని కనుక ఎవరైనా ఈ యొక్క నామాన్ని కనుక చేస్తున్నట్లయితే ఖచ్చితంగా మీకు చాలామంది చూపిస్తూ ఉంటారు జాతక చక్రంలో ఈ కాలసర్ప దోషం ఉందండి, లేనట్లయితే ఈ విగ్రహాలు యోగించట్లేదు,
ఇవి మీకు ఈ దశ పెద్దగా యోగించదు, ఇంక ఈ జీవితం అంతా ఇంతే అని చెప్పి కొంతమంది పాపం ఆ జాత చక్రాన్ని చూసి చెప్తున్నప్పుడు వీళ్ళు బాధపడుతూ ఉంటారు. కానీ ఇది కనుక చేసుకున్నట్లయితే మనకి లేనటువంటి ఒక యోగాన్ని, అమ్మవారికి ఉన్నటువంటి లక్షణం ఏదైతే ఉందో అమ్మవారి యొక్క సాముద్రిక లక్షణం ద్వారా తన కటి ప్రదేశంలో మూడు గీతలు పడ్డట్టు ఎలా జరిగిందో ఆ యొక్క యోగానికి ఉన్న యోగం మనకు కలిగేలా చేస్తుంది. ఓం శ్రీమాత్రే నమః.